రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం కొమలంచ గ్రామంలో రైతులు నిరసనకు దిగారు. గత 5 రోజులుగా ధాన్యం కొనుగోలు నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హమాలీల కొరత తదితర కారణాలతో ధాన్యాన్ని కొనుగోలు చేయలేమని ఎఫ్సీఐ చేతులెత్తేయడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. 25 రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకుండా తరుగు పేరుతో 3 కిలోలు తీయడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ మనకి లైవ్ లో అందిస్తారు. రవీందర్, అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర పరిస్థితి ఏంటి? అన్నదాతలు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒక పక్క అకాల వర్షం, దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం, కనీసం ప్రణాళిక లేకుండా ఇవాళ రైతును ఆగమ చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా అటు జుక్కల్ నియోజకవర్గం, ఇక్కడ దగ్గర ఉన్నటువంటి కామారెడ్డి నియోజకవర్గంలో కొంతమేరకు కోతలు ఆలస్యంగా వస్తాయి. ఆలస్యంగా వచ్చినా గత 10 సంవత్సరాలుగా ఏ రోజు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేరు. మనం చూస్తున్నాం ఇంకా కళ్ళల్లోనే ధాన్యం, రైతుల కళ్ళల్లో కన్నీళ్లు స్పష్టంగా కనబడుతుంది. ఒక పక్క మొగులకు ముఖమేసి చూసే పరిస్థితి, వర్షం ఎప్పుడు వస్తుందని దిగులు చెందిన పరిస్థితి. దాదాపుగా మనం చూస్తున్న విజువల్స్ 25 రోజుల నుంచి ఇదే పరిస్థితి. వీరు లారీలు వస్తాయి, మా కాంటలు అవుతాయి, మేము ఇంటికి వెళ్ళిపోతామని ప్రతిరోజు అనుకుంటున్నారు. కానీ ఆ సందర్భం ఎప్పుడు వస్తుందని వేచి చూసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. మొత్తానికి వీళ్ళు చిన్న సన్నకారు రైతులు, ఒక ఎకరము అరెకరము ఆ కెపబిలిటీ గల రైతులు. వీరు పెద్ద అసామీలు కారు, అదేవిధంగా వీళ్ళు చిన్న సన్నకారు రైతులు కాబట్టి తీవ్ర నిర్లక్ష్యం గురి కాబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక 50 నుంచి 60 మంది ఫార్మర్స్ ప్రతిరోజు హైవే కానుకున్నటువంటి టేక్రియాల్ బైపాస్ సమీపంలో ప్రతిరోజు ఇదే పరిస్థితి ఉంటుంది. వడ్లను కుప్ప చేస్తున్నారు, మరో తర్వాత ఒక దగ్గర చేస్తున్నారు. ఈ మూడు నాలుగు రోజుల నుంచి పరిస్థితి, వర్షాలు పడుతున్న నేపథ్యంలో పరిస్థితి అయితే సీరియస్గా ఉంది. ఒక పక్క టార్ఫిన్ల కొరత, అమాలీల కొరత, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మ్యాచర్స్ వస్తే దాని తరుగు పేరుతో అటు రైస్ మిల్లర్లు, అదేవిధంగా అధికారులు వేధింపులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంకా 8 రోజుల పాటు వర్షం వస్తుందని చెబుతున్న నేపథ్యంలో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎక్కడ చూసిన పరిస్థితి అదేవిధంగా ఉంది. దానికి తోడు ఇప్పుడు సకాలంలో ఇన్ టైంలో మొక్కలు కూడా చేతికొస్తున్నాయి, మొక్కలు కూడా క్రాప్ నడుస్తుంది, అది కూడా కొనుగోలు కేంద్రాలకి వెళ్తుంది. కేవలం వరి కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేస్తున్నారు, మొక్కలకు సరైన ఆదరణ లేదు. ఈ నేపథ్యంలో మొక్కలు కొంటారా కొనరనే విషయం కూడా క్లారిటీ లేదు. మొక్క మొక్కజొన్నతో పాటు నగదు పంటలు కూడా ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వరకు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి భరోసా లేదు, బాధ్యత లేదు. ఈ నేపథ్యంలో హమాలీల కొరత విపరీతంగా ఉంది, హమాలీలు లేరు, రాలేరు. గత ప్రభుత్వం హయాంలో ఒక ప్రగట్బంధిమైన ప్రణాళిక ఉండేది. మహారాష్ట్ర నుంచి, బీహార్ నుంచి హమాలీలను తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ గారు తక్షణమే తెప్పించేవారు, వారితో కాంట్రాక్ట్ పెట్టుకునేవారు. తక్షణమే వాళ్ళు వచ్చేసి ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో వెళ్ళిపోయేవారు. ఈ నేపథ్యంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రకమైన ప్రణాళిక చేయట్లేం లేదు. కనీసం అక్కడక్కడ రివ్యూ కూడా నిర్వహించిన పాపనపోలు. రాష్ట్రంలో అగ్రికల్చర్ మినిస్టర్ ఉందా లేడనే సందర్భం కూడా మనం స్పష్టంగా రైతుల నోట్లో విన్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన రివ్యూస్ లేవు, రైతులు బాధపడుతున్నారు. ముఖ్యంగా టార్ఫిన్లు రైతులకు పెనుభారాన్ని మోపుతున్నాయి. మనం చూస్తున్న ఈ టార్ఫిన్లు దాదాపుగా ఒక రోజుకు 25 రూపాయలు ఉంటుంది. దాదాపుగా వీళ్ళు 25 రోజుల పాటు వీళ్ళు సొంతగా భరించాల్సింది ఉంటుంది. సుతిలీల కొరత ఉంది, గన్నీ బ్యాగుల కొరత ఉంది. అటు ఇటు ఇటు ప్రభుత్వ యంత్రాంగం తరపు నుంచి చేసే ఎఫ్సీఏ, అదేవిధంగా అటు ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి వీళ్లకు ఇవ్వాల్సింది, అందించాల్సింది ఉంటుంది. కనీసం ఎఫ్సీఐ ఆధ్వర్యంలో నడిచే ఈ కొనుగోలు కేంద్రంలో కనీస వసతులు లేవు. ఎండకు ఎండుతుంది పంట, ఆ తర్వాత వానకు నాంతున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. మనతో పాటు ఒక రైతును పలకరించే ప్రయత్నం చేద్దాం. వారు ఏమంటారో మీరు చెప్పండి, 8 రోజుల నుంచి ఇక్కడ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చినారు, ఎట్లుంది పరిస్థితి? 10 రోజులు అవుతుంది. ఎప్పుడు వస్తాయట మీ సీరియల్? మరి సీరియల్ ఇంకో వారం రోజులు పడుతుందట. మ్యాచర్ వచ్చిందా మీకు ఇప్పుడు? వచ్చింది. వాళ్ళు వస్తుంది, వాళ్ళు కూలీ లేరు అని చెప్తున్నారు. హమాలీలు వస్తున్నారు. ఎవరైనా అధికారులు వచ్చేసి మీకు ఏమైనా అడుగుతున్నారా? ఏం అడుగుతారు. అంటే ఎప్పుడైనా ఇట్లా ఇబ్బందులు, ఇట్లాంటి ఇబ్బందులు ఎప్పుడైనా చూసారు ఈ 10 సంవత్సరాల నుంచి? చూసినాము, ఇంతకుముందు అంటే తొందరగానే అయిపోయినాయి. ఇదే సరే ఫస్ట్ టైం ఇప్పుడు.
ఇప్పుడైతే లారీలు వస్తలేవు అంటారు ఇక. మీరు చెప్పండి ఎట్లుంది పరిస్థితి, చెప్పి ఎట్లుంది పరిస్థితి? ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరీ దారుణంగా ఉంది. ఎందుకంటే దారుణంగా వచ్చిందంటే వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థమవుతలేదు. వర్షం వచ్చినప్పుడు ట్యాంక్కి మేము అందుబాటులో లేకపోయినా ఈయన ఉండి కూడా కవర్ కప్పుకొని లేక ఉన్నప్పుడు వర్షం పడేస్తుంది. 11 గంటల వరకు బాగానే ఉంటుంది, 11 గంటల నుంచి ఇప్పుడు వర్షం వచ్చేటట్టుంది. వర్షం వచ్చేటప్పుడు కుప్ప నూకెళ్ళ తడిసిపోతుంది, కుప్ప వర్తం ఎండిన ధాన్యం కూడా మళ్ళీ తడిసిపోతే మళ్ళీ రోజు మరుసటి రోజు మళ్ళీ ఎండబోసి మళ్ళీ తిప్పలు పడి మళ్ళీ కాయదలు కప్ప మళ్ళీ పిల్లలతో సహా కష్టపడుతున్నారు మేము చూసాము. దాదాపుగా మొత్తం కూడా మీ కళ్ళాన్ని ఒక దగ్గర చేసే పరిస్థితి కనబడుతుంది. బాధ అనిపిస్తలేదు? బాధ అనిపిస్తుంది. అదే కుటుంబ సమస్య 5 తరగతి వచ్చినప్పుడు 5 తరగతి నుంచి ఇక్కడనే రోడ్డు దగ్గర ఇక్కడే ఇంట్లో వడ్లకనే ఉంటూ వడ్లకనే తింటూ వడ్లకనే ఉంటున్నాం. మొత్తం కుటుంబ సమేతంగా పిల్లలు మేము అందరం కూడా అయినా కూడా సీరియల్ లారీ అధికారులు ఏమంటున్నారు, ఎప్పుడు వస్తాట మీ సీరియల్? మా సీరియల్ 5 తరగతి కూర్చున్నాం, ఇప్పటికి 14 తారీఖు వస్తుంది, ఇంకా 2 రోజులు అవుతుంది అంటారు, ఇంకా 1 వారం పడుతుంది. ఎందుకు ఇంత 2 రోజులు అవుతుందంటే అమాల్యలు తక్కువ ఉన్నాయి, సరమైన టైంకి లారీలు రావట్లేదు. లారీలు వస్తే అవి తరుగు అయిపోతుంది, మళ్ళీ మీకే నష్టం అవుతుందని వాళ్ళు చెప్తారు ఇక్కడ వీళ్ళు. మాకేమో అదే తరగైతే మేము కూడా ఇబ్బంది పడతాం కదా అని మేము కూడా అట్లా అవుతారు. మీరు చెప్పండి అమ్మా ఎట్లుంది పరిస్థితి? పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఇక్కడ. మేము పోసి 10-15 రోజులు అవుతుంది, ఇప్పటికి కూడా వడ్లు సీరియల్ వస్తుంది, ఎండుతున్నాయి, నాన్తున్నాయి. ఈ అమాలలు సరిగా లేరు, వచ్చినాయి 5-6 అమాలలు వచ్చిర్రు, ఆ పెట్టడం సరిగా లేదు. రైస్ డీసీఎంలు పంపిస్తలేరు, టైంకు సీరియల్ నంబర్ వచ్చి కూడా పెట్టకపోతే మేము వర్షంకు మళ్ళీ నాన్తున్నాయి, ఎండ వస్తున్నాము. ఇట్లా అయితే మాకు చాలా కష్టం కదా, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. మనకి మున్సిపల్ పడ్డది, మున్సిపల్ పడితే ఎవ్వరు కూడా ఈ టేకరాల గ్రామానికి పట్టించుకునే వాళ్ళే లేరు సరిగా. రైతులను రైతులకైతే చాలా ఇబ్బందికరంగా ఉంది. మీరు చెప్పండి ఏమంటారు? నాకేం చెప్పారు, ఎవరిని కదిలించిన అదే చెప్తున్నారు. నేపథ్యంలో పరిస్థితి అయితే సీరియస్ గా ఉంది. దాదాపుగా 15 రోజుల నుంచి ఇదే పరిస్థితి చూస్తున్నాం, ఎవరు కూడా స్పందించడం లేదు. సకాలంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైంది. గత కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో రైతులను ఇబ్బంది పెట్టలేదు, అప్పుడు కనీస వసతులతో పాటు అధునూతనంగా అనేక సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మ్యాచర్ చేసే యంత్రాలు కూడా స్పష్టంగా లేవు, ఒకళ్ళు 10 వస్తుంది, ఒకళ్ళకి 15 వస్తుంది. 3 కిలోల తరుగును తీసుకోవడానికి ఇది మరీ దారుణం. రైతులైతే చెప్తున్నారు గతంలో లారీలు క్యూ కట్టిన సందర్భాలు చూశాము, 10 సంవత్సరాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. కానీ అనాది కాలంలోనే తక్కువ సమయంలోనే రేవంత్ రెడ్డి సర్కార్లో ఇవాళ తీవ్ర దుర్భిక్షమైన పరిస్థితులు రైతులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ నుంచి రావాల్సిన లారీలు రాకపోవడంతో పాటు అటు బీహారీ నుంచి అది మహారాష్ట్ర నుంచి కూలీలను హమాలీలను ఎగుమతి చేసుకోవడంలో హమాలీలను సకాలంలో పంపించి ఉంటే ఇంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి లేకుండా పోలేదు. ఈ నేపథ్యంలో రైతులు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇవాళ మద్దూర్ మండలం, అదేవిధంగా కొమలంచ, అదేవిధంగా గాలీపూరు, మహమ్మద్ నగర్ గ్రామాలలో రైతులు రోడెక్కారు. సకాలంలో స్పందించాల్సిన అవసరం ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రంలో తీవ్రమైన జాప్యం జరుగుతుంది. ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైంది. తక్షణమే ఈ అంశంపై దృష్టి సారించాలి. రాష్ట్ర ప్రభుత్వం తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఓటు స్టూడియో.